సార్ మనం ఉన్న సొసైటీలో బాలీవుడ్ యాంకర్ అమీర్ ఖాన్ కూతురు హిందూ అబ్బాయికి పెళ్లి చేసుకుంది కదా ఇప్పుడు ఉన్న సొసైటీలో కూడా చాలా మంది అమ్మాయిలు హిందూ అబ్బాయిలకి వెళ్ళి తిరుగుతున్నాడు దాని వల్ల మన ఇస్లాం ఏమని చెప్తుంది సోదరుడు ఏదైతే ప్రశ్న పడుతున్నారో బాలీవుడ్ యాక్టర్ అనేటువంటి అమీర్ ఖాన్ కూతురు సారా ఖాన్ ఏం చేసిందంటే ఒక ముస్లిమేతర సోదరుని ఆమె పెళ్లి చేసుకుంది సర్వసాధారణంగా ఏముంటుందంటే సొసైటీలో పలుకుబడి ఉన్నటువంటి వారు పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి వారు సెలబ్రిటీలు ఏదైనా ఒక చిన్న పని చేసినా అది చాలా పెద్ద ఇష్యూగా పరిగణించబడుతుంది ఎందుకంటే వారిని కొన్ని వేల మంది లక్షల మంది ఫాలో అవుతుంటారు కాబట్టి అయితే ముఖ్య విషయం ఏంటంటే ముస్లిం సమాజానికి ఆదర్శము సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఆమిర్ ఖాన్ కాదు ముహమ్మద్ సలల్లాహు అల్లిం వారు ముస్లిం సమాజానికి ఆదర్శం లఖదు కాన లఖుంఫీ రసూలుల్లాహి ఉస్ఫత్న్ హసన్ సూరి అల్లహాబ్ ముప్పై మూడు ఐదు ఇరవై ఒకటిలో ముహమ్మద్ సలల్లాహు అలీలం వారి యొక్క జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉంది అని అల్లా సుభాన్ అవతాల తెలియజేస్తున్నాడు కాబట్టి అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ యొక్క పరిస్థితి ఏంటంటే నిజంగా పుట్టుకైతే ముస్లిం పుట్టుకలో పుట్టారు కానీ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడం పక్కన పెట్టేస్తే కనీసం హిందువులుగానైనా ఉండే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఈరోజు సెక్యులరిజం అంటే ఏంటండి సెక్యులరిజం అంటే నీ మతాన్ని నువ్వు ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించడమే సెక్యులరిజం అలా కాకుండా ఒకప్పుడు ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు అది బ్లాక్ బాస్టర్ కావాలని చెప్పి టెంపుల్కి వెళ్ళిపోవడం ఆ తర్వాత ఉమ్రాకి వెళ్ళిపోవడం ఆ తర్వాత చర్చ్కి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ప్రజలలో చేసేటటువంటి ఒక డ్రామాలు తప్ప వీరికి ధర్మంపై ఇస్లాంపై సొసైటీపై ఎలాంటి సంబంధం వీరికి ఉండదు అన్న విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి మరో విషయము ఇక్కడ సోదరుడు అడుగుతూ ఒక విషయం ఏం చెప్పారంటే ఈరోజు మన సొసైటీలో చాలామంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలతో తిరుగుతున్నారు కదా పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా అని సోదరుడు అడుగుతున్నారు నేను అడుగుతున్నాను ఈరోజు మన సొసైటీలో ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి బైక్ పై కూర్చొని వెళ్ళడం చాలా పొరపాటు అండి హరామండి అని చెప్పేసి వారిని పట్టుకొని కొట్టేసి చిత్ర హింసలు పెట్టేసి ఆ బైక్ ని తగలబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మా ముస్లిం అమ్మాయి మా హోమ్కి భేటీ ఒక హైర్ ముస్లింతో ఒక హిందూతో బైక్ పై కూర్చొని ఎలా వెళ్తుందని చెప్పేసి అక్కడ ఒక తండ్రిగా ఫీల్ అయిపోయి ఒక బ్రదర్గా ఫీల్ అయిపోయి మనం అక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము కదా కొంతమంది చేస్తున్నారు కదా నేను అడుగుతున్నాను అదే సందర్భంలో ఇక్కడ చాలామంది ముస్లిం అబ్బాయిల బైక్లపై హిందూ అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని వెళ్తున్నారు కదా ఇది హలాలా ఇలా చేయవచ్చా ఇది కూడా హరాం కదా ఇక్కడ మన ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి మనం ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి బైక్పై కూర్చొని వెళ్ళడం ప్రేమ వ్యవహారాలు నడపడం లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మన సొసైటీలో చూస్తున్నాం అదేమో ఇక్కడ హలాల్ చేసేసుకున్నాం అంటే ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి బైక్ మీద కూర్చొని వెళ్ళడం ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు మరి ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ఒక బైక్పై కూర్చొని వెళ్ళేటప్పుడు ఎందుకు మనకు ఆక్రోశం వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఇవి రెండు కూడా తప్పు ఇవి రెండు కూడా తప్పులు ఎందుకు అంటే ఇస్లాం ధర్మంలో గైర్ మెహరం గైరు మెహరం ఏవైతే ఉంటారో ఎవరైనా గైర్ మెహరంని ని బైక్ పై కూర్చోబెట్టుకోవడం చేయకూడదు అలాంటప్పుడు మన సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది యువకులు హిందూ అమ్మాయిల్ని బైక్ పై కూర్చోబెట్టుకొని లవ్ చేయడము ఆ తర్వాత లవ్ పేరుతో ఇంకా వేరే విధంగా వారిని అట్రాక్ట్ చేయడం ఇవి కూడా ఇస్లాం ఎట్టి పరిస్థితిలో అనుమతించదు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం కొన్ని వీడియోస్ కొంతమంది మన ముస్లింలు ఏం చేస్తున్నారంటే హిందూ అబ్బాయిల వెంట ముస్లిం అమ్మాయిలు బైక్పై కూర్చొని వెళ్తున్నారని పట్టేసుకొని వాళ్ళని కొట్టేసి ఆ తర్వాత ఏమైపోతుంది ఎవరో ఒకరు అక్కడికి వచ్చేస్తున్నారు పోలీస్ కేసు పెడుతున్నారు జైలుకి వెళ్ళిపోయి భవిష్యత్ మొత్తం పూర్తయిపోతుంది ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసేటటువంటి విషయం మన యొక్క సమాజానికి విషయం మన మన చట్టానికి వ్యతిరేకమైన మీ చేతులకు తీసుకోకూడదు నిజంగా ఈ బుద్ధి సిగ్గు ఎవరికి ఉండాలి ఆ అమ్మాయి ఏ ముస్లిం అమ్మాయి అయితే హిందూ సోదరుడి బైక్ పై కూర్చొని వెళ్తుందో వారి యొక్క తల్లిదండ్రులకు ఉండాలి బుద్ధి వారి యొక్క అన్నదమ్ములకు ఉండాలి వారికి లేనటువంటి బాధ ఒక థర్డ్ పర్సన్ గా ముస్లిం గా మీకు నేను అడుగుతున్నాను అనవసరంగా మీరు చట్టాన్ని చేతులకు తీసుకున్నారు లా అండ్ ఆర్డర్ని చేతులకు తీసుకున్నారు ఆ తర్వాత మీరు వాళ్ళని కొట్టేసిన కారణంగా మీపై పోలీసు కేసులు బుక్ అయిపోతున్నాయి చివరికి జైల్లోకి వెళ్తున్నారు మీ లైఫ్ మొత్తం కూడా కొలాబ్స్ అయిపోతుంది కాబట్టి ఉద్రేక పూరితంగా క్షణికావేశానికి లోనే ఇలాంటి పనులు చేయకూడదు తద్వారా మన భవిష్యత్ నాశనం అయిపోతుంది ఏ విధంగానైతే ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి బైక్ పై కూర్చోకూడదు అలాగే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని కూడా బైక్ పై కూర్చోబెట్టుకొని తిరిగితే ఆ సమాజానికి కూడా బాధ అనిపిస్తుంది ఆ సమాజాన్ని కూడా వారికి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పోకడలు ఇస్లాంలో హరాంగా పరిగణించబడతాయి ఈ పనులు చేయదు దీనికి ఇస్లాం ఏమంటుంది మీరు చాలా మంది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఆమె ఎవరు ఆమీర్ ఖాన్ కూతురు సారా ఖాన్ ఒక హిందూ సోదరుని పెళ్లి చేసుకుంది కానీ ఇస్లాం ఏమంటుంది ఖురాన్లో సూర్య బహ్రా సూర్య నెంబర్ రెండు ఆయన రెండు వందల ఇరవై ఒకటిలో అల్లా తెలియజేస్తున్నాడు విశ్వసించినటువంటి పురుషులు విశ్వసించిన స్త్రీలనే పెళ్లి చేసుకోవాలి వారు విశ్వసించినంత వరకు మీరు వారిని పెళ్లిలు చేసుకోకూడదు అలాగే అల్లా సుమతల్లా ఖురాన్లో తెలియజేస్తున్నాడు విశ్వసించిన పురుషులు విశ్వసించిన స్త్రీలనే పెళ్లి చేసుకోవాలి విశ్వసించని స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఇస్లాంలో ఈ పెళ్లిలు అనేవి చాలా పెద్ద హరాం ఇలాంటి పనులు చేయకుండా మనము ఈరోజు ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేయండి అఖిదాలపై ఫోకస్ చేయండి ఈరోజు ఈ చిన్న చిన్న విషయాల కారణంగా ఏమైపోతుందంటే ఎవరో ఒకరు అజ్ఞాని చేసిన కారణంగా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లవ్ జిహాద్ అని ఒక దిక్కుమాలిన టైటిల్ కల్పించేసి వారేమో ఒక్క కాలనీలో ఉంటారు హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి ఒక కాలనీలో ఉంటున్నారు పరిచయం ఉంది స్కూల్ కాలేజీలో పరిచయం ఉంది వారు ఏదో విధంగా మొహత్తు చేసుకున్నారు లవ్ చేసుకున్నారు చివరికి ఈ లవ్ ఏమైపోయింది లవ్ జిహాద్ పార్లమెంట్లో కూడా డిస్కషన్ జరిగేటటువంటి అద్్వానమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే కొంతమంది చేసేటటువంటి మూర్ఖత్వం కారణంగా కాబట్టి ఇలాంటి పనులకు మనం దూరంగా ఉండాలి మన హోంలో ముస్లిం హోంలో ఎంతోమంది పేదరికంలో బాధపడుతున్నారు అలాంటి అమ్మాయిల్ని ఐడెంటిఫై చేసి వారిని పెళ్లి చేసుకోండి వారు కాకుండా హిందూ మాకు కావాలనుకుంటే అది లవ్ జిహాద్గా పరిగణించబడి ఈరోజు చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో మనం చూస్తున్నాం చట్టాలు కఠినంగా ఉన్నా లేకున్నా మాకు అవసరం లేదు మాకు కావాలి ఇస్లాం దీనికి అనుమతిస్తుందా ఇస్లాం ఎట్టి పరిస్థితులు కూడా అనుమతించదు ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి బైక్పై కూర్చోబెట్టి తీసుకెళ్లడానికి కాబట్టి ఇస్లాంపై అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి చివరిగా మనకు ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇంకెవరో ఖాన్లు ఉన్నారు ఆ ఖాన్లతో మనకు సంబంధం లేదు మనకు హురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్ వెళ్ళాల్సిన ఒక జీవితం సున్నత్ కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికింది నేను ఆశిస్తున్నాను దైవ ప్రవక్త ముహ్మద్ సలెల్లాహల్ వారు తెలియచేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లి ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి